Hello viewers, welcome to Super Prime. AP and MMS exam 28-2-2021 roju jarigindi math answer ki chuddam. Seeds is related to plants. Birds is related to pandi. Do seeds ninchi manaki plants vastundannamata. Alage buds ninchi manaki flowers vastundi. So next one, court justice school. Court lo em istaru manaki justice istaru anamata alage school lo manaki em istaru education istaru. Next patient doctor student ikkada chudandi ittu chuddamu doctor evarni treat chestaru patient ni treat chestaru alage ikkade evaru student ni treat chestaru teacher e student ni treat chestaru so teacher. Next one garden gardener temple so garden maintain chese vallu gardener antamu alage temple ante priest vastundi. Cricket bat hockey cricket em use chesi aadtamu bat use chesi alage hockey vachi hockey stick. So next one dog rabies mosquito dog nunchi em disease vastundi manaki rabies vastundi alage mosquito nunchi manaki vache disease ante adi malaria. Next one, ship, sea, camel. Sea lo vehicle ante adi manaki ship anamata. Alage desert lo vehicle ante manam camel use chestam anamata. So desert is the answer. So next one, country president ichinaru. Country ki head vachi president, alage state ki head vachi governor. Next, clock, time. Clock em chupistundi ante manaki time chupistundi alage thermometer manaki temperature chupistundi. Muslims mask muslims ekkada keltaru devudu mukki daniki manaki mask veltaru alage christians vachi church ki keltaru. The next 0 2 8 14 question mark 32 ippudu manaki first 0 vachund anamata so 1 square minus 1 equal to 1 square ante 1 1 minus 1 manaki em vastundi 0 vastund anamata ga alage 2 square minus 2 2 square vachi 4 4 minus 2 manaki 2 vastundi sikke number vachestundi alage 3 square minus 1 eyalanamata appudu 3 square ante em vastundi manaki 9 vastundi kada 9 minus 1 8 third number vachestundi. Next one 4 square ఇప్పుడు -2 వేయాల -1 -2 ఆల్టర్నేటివ్ గా వస్తుంది 1 2 1 2 ఇలాగే -1 చేయాల మళ్ళీ -2 నెక్స్ట్ -1 నెక్స్ట్ -2 ఇక్కడ మాత్రం 1 2 3 కి స్క్వేర్ లైన్ గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16 16 -2 మనకి 14 వచ్చింది. ఓకే సో నెక్స్ట్ నంబర్ ఇలాగే కదా అప్పుడు 5 స్క్వేర్ మైనస్ ఇప్పుడు 1 2 1 2 అంటే ఇక్కడ 1 రావాల అప్పుడు 25 -1 వచ్చి మనకి 24 సో థర్డ్ ఆప్షన్ 24 ఇస్ ది రైట్ ఆన్సర్. సెకండ్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఇచ్చున్నారు ఇక్కడ ఒక్కటే మనకి నెగటివ్ వాల్యూ వచ్చింది సో ఏదో నంబర్ని మనం మైనస్ చేయాలి అప్పుడే మనకి నెగటివ్ వాల్యూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఈ నంబర్ని స్క్వేర్ చేసుకోవాలా ఈ నంబర్ని స్క్వేర్ చేసుకోవాలా మళ్ళీ యాడ్ చేసుకోవాలా అలాగే ఇది రెండు కూడా విడివిడిగా స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకొని దీంట్లో నుంచి ఇది సబ్ చేయాలా అప్పుడు మనకి మధ్యలో ఉన్న ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు 6 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దీంట్లో నుంచి ఇది రెండు కూడా విడివిడిగా స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలా 4 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ సో ఇది రెండు విడివిడిగా స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలా మైనస్ ఇది రెండు విడివిడిగా స్క్వేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు మనకి 25 వస్తుంది చూడండి 36 ప్లస్ 9 వచ్చి మనకి 45 అన్నమాట. అలాగే మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 సో 16 ప్లస్ 4 వచ్చి మనకి 20 వస్తుంది సో 45 మైనస్ 20 వచ్చి మనకి 25 వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి 11 స్క్వేర్ సో 11 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ సో 11 స్క్వేర్ అంటే 121 మైనస్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 అన్నమాట మైనస్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 64 8 స్క్వేర్ అంటే 64 సో ఇది రెండు యాడ్ చేసుకుంటే 10 బ్యాలెన్స్ 1 అప్పుడు 7 1 170 వస్తుంది ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 100 వస్తుంది సో 170 మైనస్ 100 ఇస్ 70 సో మధ్యలో ఉండే నెంబర్ వచ్చేసింది సో ఇది కూడా అలాగే ఇప్పుడు ఇది స్క్వేర్ చేసుకుంటాం 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్
ఇది వచ్చి మనకు తెలియదు ఇది కనిపెట్టాలా సో ఇది మన x ని తీసుకుంటే x స్క్వేర్ అనేది వచ్చేసి వస్తుంది ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అన్నమాట సో 4 స్క్వేర్ అంటే మనకి ఏం వస్తుంది 16 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ x స్క్వేర్ ఇప్పుడు మనకి బయట మైనస్ ఉంటే మనకి ఏమవుతుంది లోపల కూడా మనకి మైనస్ తో మల్టిప్లై చేయాలన్నమాట అప్పుడు మైనస్ x స్క్వేర్ సో మైనస్ 5 స్క్వేర్ నవద్ది ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి ఇచ్చారు మైనస్ 12 అని సో మైనస్ 12 ఇస్ ది ఆన్సర్ మనం వి హావ్ టు ఫైండ్ అవుట్ x వాల్యూ సో ఈక్వల్ టు మైనస్ 12 చేసుకుందాం ఇక్కడ ఇప్పుడు రెండు యాడ్ చేసుకుంటే మనకి 17 వస్తుంది మళ్ళీ 5 స్క్వేర్ అంటే 25 అన్నమాట మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 12 అని వస్తుంది ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి సో మైనస్ x స్క్వేర్ అట్టే పెట్టుకుందాము ఇవన్నీ ఇటు పక్క తీసుకొచ్చేస్తాము సో మైనస్ 12 ప్లస్ 17 ఇటు పక్క వచ్చేటప్పుడు మనకి మైనస్ 17 మైనస్ 25 ఇటు పక్క వచ్చేటప్పుడు ప్లస్ 25 సో సింప్లిఫై చేస్తే మనకి ఏం వస్తుంది ఇప్పుడు ఇది వచ్చి ప్లస్ వాల్యూ కదా ఇది రెండు నెగటివ్ వాల్యూ ఇది రెండు యాడ్ చేసుకుంటాము సో 12 ప్లస్ 17 29 అన్నమాట 29 సో 20 మైనస్ 29 ఇది వచ్చి ప్లస్ 25 మైనస్ చేసుకుంటే మనకి మైనస్ 4 వస్తుంది అన్నమాట సో మైనస్ 4 రెండు సైడు మైనస్ మైనస్ కి క్యాన్సల్ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అని వస్తుంది సో 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు మైనస్ చేసుకుందాం డిఫరెన్స్ చూద్దాం సో 15 మధ్యలో ఉండే డిఫరెన్స్ చూస్తే మనకి 4 వస్తుంది 5 నుంచి 1 మైనస్ చేసుకుంటే 4 13 నుంచి 5 మైనస్ చేస్తే మనకి 8 అలాగే 25 నుంచి 13 మైనస్ చేసుకుంటే మనకి 12 వస్తుంది అలాగే 41 నుంచి 25 మైనస్ చేస్తే మనకి 16 వస్తుంది ఇప్పుడు చూడండి 4 టేబుల్స్ అంతా ఇక్కడ వచ్చింది 4 8 12 16 అయితే 4 టేబుల్లో నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 20 అనమాట ఇప్పుడు చూడండి ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది రెండు యాడ్ చేస్తే ఇది రెండు యాడ్ చేస్తే ఇది రెండు యాడ్ చేస్తే ఇది అయితే ఇది రెండు యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా సో 41 ప్లస్ 20 ఈక్వల్ టు 61 సో థర్డ్ ఆప్షన్ 61 ఇస్ ది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ సమ్ చూద్దాం ఇక్కడ చూడండి దీంట్లో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నారు 4 6 4తో 2 యాడ్ చేసుకుంటే మనకి 6 వస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు 6తో 2 మల్టిప్లై చేసుకుంటే మనకి 12 వస్తుంది అలాగే 12తో 2 యాడ్ చేసుకుంటే మనకు 14 14తో 2 మల్టిప్లై చేసుకుంటే 28 సో నెక్స్ట్ ఏం చేయాలి అలాగే ప్లస్ 2 చేసుకుంటే మనకి 30 అయితే నెక్స్ట్ ఏం చేయాలి ఇంటూ 2 చూడి ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 అయితే నెక్స్ట్ 1 ఇంటూ 2 ఓకే అయితే 30 ఇంటూ 2 ఈక్వల్ టు 60 సో సెకండ్ ఆప్షన్ 60 ఇస్ ది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి 1 3 3 6 ఒకే నంబర్ డబుల్ టైం వచ్చిందనమాట అయితే మనం ఏం చేయాలంటే ఒక నంబర్ వదిలి ఇంకో నంబర్ చూసుకుందాం ఇలాగే పక్క పక్క నంబరు లెస్ అయ్యి వస్తే డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తే కూడా మనం ఒక నంబర్ వదిలేసి ఇంకో నంబర్ని చూసుకోవచ్చు సో అలాగే చూసేటప్పుడు ఇప్పుడు సెకండ్ నంబర్ మాత్రం చూడండి మనకి 3 6 9 త్రీ టేబుల్లో వచ్చేదంతా వచ్చింది సో ఈ నెంబర్ వదిలేయండి సో నెక్స్ట్ నెంబర్ చూడండి ఎందుకంటే మనకి 9 పక్కన ఉండే నెంబర్ అడుగుతున్నారు సో ఇది మాత్రం చూద్దాం ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 3 సో డిఫరెన్సెస్ 2 ఓకే సో 3 నుంచి 1 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 అలాగే 7 నుంచి 3 మైనస్ చేస్తే మనకి 4 అలాగే ఇక్కడ ఉండే నెంబర్ నుంచి 7 మైనస్ చేస్తే ఇక్కడ ఏం రావాలని వేయాల ఓకే సో అలాగే ఇక్కడ ఉండ 21 నుంచి ఇక్కడ ఉండే నెంబర్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది అని చూడాల ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి 3 టేబుల్స్ వచ్చింది కదా మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చిందనమాట అలాగే ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ ఇక్కడ 2 టేబుల్ అంతా ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు 2 4 6 8 ఇప్పుడు చూడండి 1 2 యాడ్ చేసుకుంటే మనకి 3 వచ్చింది 3 4 యాడ్ చేసుకుంటే 7 సో 7 6 ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 13 అనమాట ఇప్పుడు 13 8 రెండు యాడ్ చేసుకుంటే 21 సో కరెక్ట్గా వస్తుంది కదా అయితే ఆన్సర్ ఇస్ 13 ఫోర్త్ ఆప్షన్ ఫస్ట్ ఇక్కడ ఉండే నెంబర్ అంతా రాసుకుందాం 2 5 9 19 37 ఇప్పుడు అన్నిటికీ ఇంటూ 2 చేసుకోవాలి దీంతో ఫస్ట్ వన్ చూడండి 2 అని ఉందన్నమాట అప్పుడు 2 2 సారి ఏమవుద్ది 4 అవుతుంది ఇప్పుడు ఇది రెండు మల్టిప్లై చేసుకొని వచ్చిన ఆన్సర్ నుంచి మైనస్ 1
ఇది రెండు మల్టిప్లై చేసుకొని వచ్చిన ఆన్సర్ కి ప్లస్ 1 వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ 1 నెక్స్ట్ మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ 1 సో ఇప్పుడు చూడండి ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే 4 4 ప్లస్ 1 5 నెక్స్ట్ ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే 10 10 మైనస్ 1 9 ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే 18 18 ప్లస్ 1 ఇస్ 19 సో నెక్స్ట్ 1 19 ఇంటూ 2 38 38 మైనస్ 1 ఈక్వల్ టు 37 అనమాట సో నెక్స్ట్ 1 37 ఇంటూ 2 74 74 ప్లస్ 1 75 ఇప్పుడు చూడండి 5 9 19 37 అయితే నెక్స్ట్ నెంబర్ 75 సో 75 ఇస్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఇది ఇది వచ్చి 1 క్యూబ్ మైనస్ 1 తీసుకుంటాం సో 1 క్యూబ్ అంటే 1 1 మైనస్ 1 0 ఇక్కడ ఏ నంబర్ ఉందో ఆ నంబరే ఇక్కడ వేసుకుంటాం సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 సో 8 మైనస్ 2 ఇస్ 6 అలాగే 3 క్యూబ్ మైనస్ ఇక్కడ 3 అంటే ఇక్కడ కూడా 3 3 క్యూబ్ అంటే 27 27 మైనస్ 3 ఈక్వల్ టు 24 అన్నమాట సో నెక్స్ట్ 4 క్యూబ్ వేసుకుందాం 4 క్యూబ్ మైనస్ ఇక్కడ 4 అంటే ఇక్కడ కూడా 4 సో 4 క్యూబ్ అంటే 64 64 నుంచి 4 మైనస్ చేస్తే మనకి 60 వస్తుంది అలాగే 5 క్యూబ్ మైనస్ ఇక్కడ 5 అయితే ఇక్కడ కూడా 5 5 క్యూబ్ అంటే 125 125 నుంచి 5 మైనస్ చేస్తే 120 వస్తుంది అలాగే నెక్స్ట్ 6 క్యూబ్ వేసుకొని ఇక్కడ 6 అంటే ఇక్కడ కూడా 6 వేసు 6 క్యూబ్ అంటే మనకి 216 వస్తుంది దాంట్లో నుంచి 6 మైనస్ చేసుకుంటే మనకి 210 వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ అంతా ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది 7 క్యూబ్ అన్నమాట సో 7 క్యూబ్ మైనస్ ఇక్కడ 7 అంటే ఇక్కడ కూడా 7 సో 7 క్యూబ్ అంటే 49 ఇంటూ 7 వేసుకుంటే 343 వస్తుంది సో 343 నుంచి ఈ 7ని సబ్ చేసుకుంటే మనకి 336 వస్తుంది సో 336 థర్డ్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 1 11 13 17 19 23 25 ఇక్కడ చూడండి సో దీనికి డిఫరెన్స్ చూసుకుంటే 13 నుంచి 11 మైనస్ కొంటే 2 దీని నుంచి ఇది మైనస్ చేసుకుంటే మనకి 4 సో నెక్స్ట్ 19 నుంచి 17 మైనస్ చేసుకుంటే 2 23 నుంచి 19 మైనస్ చేస్తే 4 అలాగే 25 నుంచి 23 మైనస్ చేసుకుంటే 2 ఇప్పుడు చూడండి 2 4 2 4 2 సో నెక్స్ట్ వన్ ఆల్సో 4 2 4 2 4 2 4 అలాగే వస్తుంది ఇప్పుడు చూడండి ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది కదా ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది అలాగే ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేది ఆన్సర్ సో 29 ఇస్ ది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చేసుకుందాం సో 7 మైనస్ 4 ఇస్ 3 12 మైనస్ 7 ఇస్ 5 19 మైనస్ 12 ఇస్ 7 28 మైనస్ 9 ఇస్ 9 సో ఇప్పుడు చూడండి 3 5 7 9 అంటే నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ చూసుకుంటే 11 సో ఇది రెండు యాడ్ చేస్తే ఇది ఇది రెండు యాడ్ చేస్తే ఇది అలాగే ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 39 వస్తుంది 28 ప్లస్ 11 వేసుకుంటే 39 సో 39 ఇస్ ది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ 6 11, 21, 36, 56 క్వశ్చన్ మార్క్ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూసుకుందాం 11 మైనస్ 6 ఇస్ 5 21 మైనస్ 11 ఇస్ 10 36 మైనస్ 21 ఇస్ 15 56 మైనస్ 36 ఇస్ 20 ఇప్పుడు చూడండి 5 టేబుల్స్ వచ్చినాయి 5, 10, 15, 20 సో నెక్స్ట్ వన్ 25 ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది కదా అలాగే ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసుకుంటాం రెండు యాడ్ చేసుకుంటే 56 ప్లస్ 25 ఇస్ 81 సో ఫోర్త్ ఆప్షన్ 81 ఇస్ ది రైట్ ఆన్సర్ ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూసుకుందాం సో 24 నుంచి 22 మైనస్ చేసుకుంటే 2 28 మైనస్ 24 ఇస్ 4 ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుంది మనకు తెలీదు అలాగే ఇది కూడా తెలీదు సో నెక్స్ట్ ఇప్పుడు ఇది రెండు చూసుకుందాం సో 84 నుంచి 52 మైనస్ చేసుకుంటే మనకి ఏం వస్తుంది 32 వస్తుంది అన్నమాట సో ఆల్ నెంబర్స్ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది ఇప్పుడు చూడండి 2 టూస్ ఆ 4 4 టూస్ ఆ 8 8 టూస్ ఆ 16 16 టూస్ ఆ 32 వచ్చేసింది కదా సో అలాగే ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది ఇది రెండు యాడ్ చేస్తే ఇది సో ఇది రెండు యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట 36 ఇప్పుడు 36తో 16 యాడ్ చేసుకుంటే మనకి 52 సో ఇది రెండు యాడ్ చేస్తే ఇది సో కరెక్ట్గా వస్తుంది కదా సో 36 ఇస్తే రైట్ ఆన్సర్ సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చినారు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇచ్చినారనమాట దీంట్లో ఒక్కొక్క సింబుల్కి ఈ సింబుల్ మార్చాలా మార్చి చూస్తే ఆన్సర్ కరెక్ట్గా రావాలా సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రావాలా అలాగే ఏది వస్తుందని చూసి మనం ఆన్సర్ని సెలెక్ట్ చేయాలా ఇప్పుడు మనకి ఏమి ఇచ్చున్నారు ఫస్ట్ సింబుల్
ఇక్కడ మల్టిప్లై అంటే ప్లస్ కు బదులుగా మనం రీప్లేస్ చేయాలన్నమాట ఇక్కడ ఇంటూ చేసుకోవాల అంటున్నారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్లస్ చేయాలన్నమాట సో నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ రావాలంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు 3 అని ఉందన్నమాట ఇక్కడ ఇంటూ వేస్తే ఇది రెండు మల్టిప్లై చేసేటప్పుడు మనకి పెద్ద నంబర్ వస్తుంది ఈక్వల్ టు 3 అని ఉంది సో ఖచ్చితంగా ఇది రాదు సో అలాగే ఇప్పుడు ఇది ఇక్కడ ప్లస్ సైన్ అంటున్నారు సో నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇంటూ చేసుకోమంటున్నారు ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసుకుంటే ఇది రెండు మల్టిప్లై చేసుకునే దానికి ఈక్వల్ అంటున్నారు సో ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి ఏం వస్తుంది 64 వస్తుంది కదా ఈక్వల్ సో ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి 48 వస్తుంది సో ఈ సైడ్ 64 ఈ సైడ్ వచ్చి 48 సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది సో ఇది కూడా మనకి రాంగే సో నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకో ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ సింబల్ వచ్చి ఫస్ట్ సింబల్ వచ్చి ఈక్వల్ టు సో నెక్స్ట్ సింబల్ వచ్చి ప్లస్ ఇక్కడ వచ్చి ఇంటూ సో అలాగే ఇక్కడ మార్చి తీసుకోండి ఇప్పుడు బోర్డ్మాస్ రూల్స్ ప్రకారం మనం ఫస్ట్ మల్టిప్లై చేయాలా తర్వాత వచ్చిన ఆన్సర్తో ఈ నెంబర్ని యాడ్ చేయాలా బోర్డ్మాస్ అంటే BODMAS సో ఫస్ట్ బ్రాకెట్ చూడాలా దెన్ డివిషన్ చూడాలా మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో బ్రాకెట్ లేదు సో డివిషనే మనం చూడాలా డివిషన్ కూడా లేదు నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూడాలి సో మల్టిప్లికేషన్ ఫస్ట్ తర్వాత అడిషన్ చేయాలా సో ఇలాగే మనం ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి సో నెక్స్ట్ ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి 48 వస్తుంది సో 48ని 8తో యాడ్ చేసుకుంటే 56 సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి ఇది ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ 210 ఈక్వల్ టు 15 ప్లస్ 7 × 98 ఇచ్చినారు ఇక్కడ ఏ సింబల్ వేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ డివిషన్ సింబల్ వేసుకుందాం తర్వాత మల్టిప్లికేషన్ 15 మల్టిప్లికేషన్ చేస్తాను నెక్స్ట్ ఈక్వల్ టు 98 అనమాట సో 210ని 15తో డివైడ్ చేసి 7తో మల్టిప్లై చేస్తే మనకి 98 వస్తుందన్నమాట సో 210ని 15తో మనం డివైడ్ చేసుకుంటే మనకి 14 టైమ్స్ వస్తుందన్నమాట సో 14 × 7 వేసుకుంటే మనకి 98 వస్తుంది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్లస్ ఉంది కదా అక్కడ మనం ఈక్వల్ టు వేసుకుందాం నెక్స్ట్ 7 ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉండే ఇక్కడ ప్లస్ మళ్ళీ 63 మల్టిప్లై సింబల్ ఉండే కాడ మనం మైనస్ వేసుకోవాలి సో -5 ఇప్పుడు ఈ సైడ్ వచ్చి ఎల్హెచ్ఎస్ వచ్చి మనకి 65 ఉందన్నమాట ఆర్హెచ్ఎస్ చూద్దాం ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 70 నుంచి 5 వచ్చి మైనస్ చేసుకుంటే మనకి 65 వస్తుంది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ సో ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫస్ట్ మనం ఈక్వల్ టు వేసుకుందాం ఈక్వల్ టు 8 నెక్స్ట్ ప్లస్ 3 ఇక్కడ డివైడెడ్ బై 2 అనమాట సో ఇక్కడ కనిపెడతాం ఇక్కడ ప్లస్ ఉంది సో ఇది ఫస్ట్ చేయకూడదు డివైడెడే ముందు చేయాలన్నమాట సో 3 / 2 వేసుకుంటే మనకి 1.5 వస్తుంది 1.5ని 8తో యాడ్ చేసుకుంటే మనకి 9.5 వస్తుంది సో ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ చూసుకుంటే 40 ఉంది సో ఇది రాదు సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ డివైడెడ్ ఉంది సో 40 / నెక్స్ట్ 8 నెక్స్ట్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చున్నారు సో ఈక్వల్ టు నెక్స్ట్ 3 ఉంది దెన్ లాస్ట్ వన్ ప్లస్ 2 ఇక్కడ ప్లే అట్నే రీప్లేస్ చేయాలి ఫస్ట్ సింబల్ వచ్చి డివిషన్ నెక్స్ట్ సింబల్ వచ్చి ఈక్వల్ టు లాస్ట్ సింబల్ వచ్చి ఇక్కడ మనం ప్లస్ చేసుకోవాలా ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకుని చూస్తాం ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 5 సో ఆర్హెచ్ఎస్ వచ్చి 5 వచ్చింది అలాగే 40ని 8తో డివైడ్ చేసుకుంటే 5 సో రైట్గా వస్తుంది రెండు సైడ్ అలాగే సెకండ్ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ మైనస్ వేయాలన్నమాట నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ డివైడెడ్ ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఉంది 5 / 98 అయితే మనకి ఫ్రాక్షన్లో వస్తుంది అన్నమాట పాయింట్లో వస్తుంది సో ఇది రాంగ్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఇక్కడ ఈక్వల్ టు మైనస్ డివిషన్ ఈ సింబలే మనకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగే ఇది వేసి చూసుకుంటే మనకి ఇప్పుడు చూడండి దీంతో ఫస్ట్ మైనస్ డివైడ్ చేయాలా ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ డివిషన్ సింబల్ ఉంది సో బోర్డ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిషన్ చేస్తాము అప్పుడు మనకి పాయింట్లు వస్తుంది సో ఇది కూడా రాంగే సో నెక్స్ట్ వన్ చూస్తా ఇప్పుడు డివైడెడ్ మైనస్ ఈక్వల్ టు సో ఇక్కడ 105 / మైనస్ తర్వాత ఈక్వల్ టు ఇచ్చినారనమాట ఇటు సైడ్ 98 వచ్చింది సో ఇటు సైడ్ కూడా మనకి 98 రావాలా ఇప్పుడు 105ని మనం 35తో డివైడ్ చేసుకుంటాం 105ని 35తో డివైడ్ చేసుకుంటే ఇది 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇది 21 ఇది 7 టైమ్స్ సో 3 టైమ్స్ వస్తుంది సో ఇది రెండు డివైడ్ చేసుకుంటే 3 - 5 వచ్చి -2 వస్తుంది సో 98 వచ్చి రాంగ్ సో నెక్స్ట్ చూసుకుందాం
105 first to minus next to divided by last one equal to so idi kuda last lo manaki 98 idi simplify chesthe manaki 98 ravali so bodmas root prakaru first division cheyali tarvata minus cheyali so 105 atte pettukovala minus atte eskoli idu rendu first mana division chesukoni tarvata dintlo nunchi sub cheyala so 35 minus divided by 5 esthe manaki 7 vastundi equal to 98 kada so 105 nunchi 7 minus cheskonte manaki 98 e vastundi so lhs equal to rhs vastundi kabatti 4 is the right answer okay next one 25 minus 10 equal to 2 plus 33 ichinaru so okoka symbol ga astamu first ikkada ఇక్కడ ఉండే సింబల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చారన్నమాట సో ఇది కరెక్ట్ గా వస్తుందా చూద్దాం సో 25 minus 10 is 15 ఓకే సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి 33 plus 2 35 సో 15 not equal to 35 సో ఇది వచ్చి రాంగ్ సో నెక్స్ట్ ఇస్ చూసుకుంటే 25 ఫస్ట్ వన్ ప్లస్ సెకండ్ వన్ మైనస్ థర్డ్ వన్ ఈక్వల్ టు ఓకే సో సింబల్ వేసుకున్నాను సో ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి 33 రావాలి ఇది సింప్లిఫై చేసుకుంటే సో ఫస్ట్ ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 35 వస్తుంది 35 నుంచి 2 మైనస్ చేసుకుంటే 33 వస్తుంది సో ఇది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కూడా ఎస్ చూద్దాం ఇప్పుడు ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు వస్తుంది అన్నమాట 25 ఈక్వల్ టు 10 నెక్స్ట్ మైనస్ 2 నెక్స్ట్ ప్లస్ 33 సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 25 రావాలి ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది రెండు తర్వాత దీంట్లో నుంచి సబ్ చేయాలి సో 10 మైనస్ ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి ఏం వస్తుందంటే 35 వస్తుంది సో దీంట్లో నుంచి మైనస్ చేసుకుంటే మైనస్ 25 వస్తుంది ఇటు సైడ్ మనకి ప్లస్ 25 వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగే సో ఇది కూడా అలాగే వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ సమ్ చూద్దాం సో 56 మైనస్ 4 ప్లస్ 12 ఈక్వల్ టు 8 అని ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇది వేసి చూద్దాం సో ఇక్కడ ప్లస్ వేయాలా సో నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు సో ఈక్వల్ టు ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 8 రావాలి ఇటు సైడ్ మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 8 రావాలి సో ఫస్ట్ మల్టిప్లై చేయాలన్నమాట తర్వాత యాడ్ చేయాలి సో ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి 48 వస్తుంది సో 48ని 56ని యాడ్ చేసుకుంటే మనకి పెద్ద నెంబరే వస్తుంది 8 రాదు సో ఇది రాంగ్ ఆన్సర్ సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మల్టిప్లై చేయాలా దెన్ ఇక్కడ ఈక్వల్ టు దెన్ ఇక్కడ ప్లస్ అన్నమాట సో ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది రెండు మల్టిప్లై చేసే వచ్చే నెంబర్ ఇది రెండు యాడ్ చేసే దానికి ఈక్వల్ అని అంటున్నారు సో ఇది రెండు మల్టిప్లై చేసుకుంటే మనకి పెద్ద నెంబర్ వస్తుంది ఇది రెండు యాడ్ చేసుకుంటే మనకి 20 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈక్వల్ టు నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ప్లస్ సో ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 56 రావాలి ఇటు సైడ్ సింప్లిఫై చేసేటప్పుడు సో ఇక్కడ ఇంటూ తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంటూ చేయాలి సో ఇది రెండు యాడ్ మల్టిప్లై చేసుకుంటే ఇంటూ చేయాలి సో మల్టిప్లై చేసుకుంటే 48 48ని 8తో యాడ్ చేసుకుంటే మనకి 56 వస్తుంది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ 676 ఇచ్చున్నారు ఫస్ట్ వచ్చి డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈక్వల్ టు సో ఎల్హెచ్ఎస్ వచ్చి సింప్లిఫై చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ 30 రావాలి సో ఇది రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం బోర్డ్ మాస్టర్ ప్రకారం ఫస్ట్ డివిజన్ ఇస్తాము సో దీని నుంచి ఇది మనం డివైడ్ చేసుకుంటే మనకి 26 వస్తుంది డివైడ్ చేసి చూడండి 26 వస్తుంది సో 26 ప్లస్ 4 వేసుకుంటే మనకి 30 వస్తుంది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై దెన్ డివిజన్ ఇక్కడ ఈక్వల్ టు సో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ వచ్చి 150 అని ప్రూవ్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డివైడ్ చేస్తాము సో 130 డివైడెడ్ బై 15 ఇస్ 2 అన్నమాట సో ఇక్కడ ఇంటూ ఉంది సో 2 ఇంటూ 300 వేసుకుంటే మనకి 600 వస్తుంది సో ఇది రాంగ్ సో నెక్స్ట్ వన్ ఇక్కడ డివైడెడ్ బై సో 300 డివైడెడ్ బై నెక్స్ట్ ఇంటూ రావాలి నెక్స్ట్ ఈక్వల్ టు రావాలి ఓకే సో ఇది వేసాను ఇప్పుడు చూస్తే మనకి ఆర్హెచ్ఎస్ వచ్చి 150 అని ప్రూవ్ చేయాలి ఇక్కడ డివైడ్ ఉంది దెన్ మల్టిప్లై ఉంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డివైడ్ చేస్తాము సో సో 300ని 30తో డివైడ్ చేసుకుంటే 10ను ఇంటూ 15 సో 10 ఇంటూ 15 మనకి 150 సో ఆర్హెచ్ఎస్ ఆల్సో మనకి 150 సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ కూడా ఎస్ చూద్దాం ఇప్పుడు 300 ఫస్ట్ ఈక్వల్ టు the next divided by 15 next to into 150 సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ వచ్చి 300 ఉంది ఇప్పుడు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేద్దాం ఇక్కడ డివైడ్ మల్టిప్లై సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డివైడ్కి ఇవ్వాలి సో ఇది రెండు డివైడ్ చేసుకుంటే మనకి 2 వస్తుంది ఇంటూ 150 సో 2 ఇంటూ 150 ఆల్సో 300 సో థర్డ్ ఆప్షన్ ఆల్సో రైట్ ఆన్సర్ సో 2 ఆన్సర్స్ ఉన్నాయి దీనికి సో రెండిట్లో ఏది టిక్ చేస్తే కూడా మనకి కరెక్ట్ ఆన్సరే
ఇక్కడ మన ఫస్ట్ సింబల్ ఈక్వల్ టు ఉంది సో 25 ఈక్వల్ టు 15 డివైడెడ్ బై 5 ఇంటూ 75 ఇది వేసి చూద్దాం ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ వచ్చి 25 ఉంది ఇక్కడ మనం డివైడ్ అండ్ మల్టిప్లై సింబల్ ఉంది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డివైడ్కి ఇస్తాం అన్నమాట సో 15 డివైడెడ్ బై 5 వేస్తే 3 వస్తుంది 3తో 75 మల్టిప్లై చేస్తే మనకి పెద్ద నెంబర్ వస్తుంది ఇక్కడ 25 ఏ ఉంది సో ఇది రాంగ్ సో నెక్స్ట్ వన్ వచ్చి డివైడెడ్ సింబల్ ఉంది సో 25 డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 5 ఇక్కడ మనం ఇప్పుడు ఇంటూ వేయాలి ఇంటూ 75 అన్నమాట సో ఇప్పుడు ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి 25ని 15తో డివైడ్ చేసుకుంటే మనకి పాయింట్లు వస్తుంది ఇటు సైడ్ చూసుకుంటే మనకి పెద్ద నెంబర్ వస్తుంది సో ఇది కూడా రాంగ్ నెంబరే రాంగ్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ ఈక్వల్ టు అన్నమాట సో 25 ఈక్వల్ టు 15 నెక్స్ట్ సింబల్ ఇంటూ లాస్ట్ సింబల్ డివైడెడ్ బై 75 సో ఎల్హెచ్ఎస్ వచ్చి మనకి 25 రావాలి ఇటు పక్క చూసుకుంటే డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివైడెడ్ సింబల్ ఉంది సో ఇది రే ఫస్ట్ మనం చేయాలి సో 5 డివైడెడ్ బై 75 వేస్తే మనకి డెసిమల్లో వస్తుంది పాయింట్ వచ్చి వస్తుంది సో దాంతో మల్టిప్లై చేసేటప్పుడు మనకి అగైన్ పాయింట్తోనే వస్తుంది డెసిమల్ వస్తుంది సో ఎల్హెచ్ఎస్ వంద నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఇది రాంగ్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ మల్టిప్లై సింబల్ వేయాలి సో నెక్స్ట్ డివైడెడ్ బై సింబల్ వేయాలి ద లాస్ట్ వన్ ఈక్వల్ టు సింబల్ సో ఆర్హెచ్ఎస్ వచ్చి 75 రావాలి సో ఇప్పుడు మనం మల్టిప్లై డివైడ్ సో రెండిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డివైడ్కి ఇస్తాం ఇది రెండు మనం డివైడ్ చేసుకుంటే మనకి 3 వస్తుంది ఇప్పుడు ఇటు పక్క ఏముంది 25 ఇంటూ 3 వేసుకుంటే మనకి 75 వస్తుంది సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది కాబట్టి 4 ఇస్ ది రైట్ ఆన్సర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ